Audio Jungle. వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడదిగో మన బీజేపీ రథ సారథి నరేంద్ర మోడీ అదిగో చడానికదిగో వస్తున్నాడు 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 అదిగో మన బీజేపీ రథ సారథి నరేంద్ర మోడీ అదిగో దేశంలో ఎక్కడ చూసినా లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణాలు అవినీతి స్కామ్లు అరాచకాలే దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి వేల కోట్ల రూపాయల నల్లధనం విదేశాలకు తరలిపోయింది పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనమైపోయింది ఇంకా భరించాలా దోపిడీల రాజమాయ ధరలంటి పెరిగిపాయే కుంభకోణాలు ఎక్కువాయే నల్లధనం అధికమాయే దోపిడీల రాజమాయ ధరలన్నీ పెరిగిపాయే కుంభకోణాలు ఎక్కువాయే నల్లధనం అధికమాయే అన్నమెంటు రైతన్నను ఆత్మహత్యల పాలవుతుంటే పట్ట పగలు మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే చూడలేక నరేంద్రుడు ఉగ్రసింహుడాయే జాతి కొరకు మన మోడీ అగ్రహోదగ్రుడాయే చూడలేక నరేంద్రుడు ఉగ్రసింహుడాయే జాతి కొరకు మన మోడీ అగ్రహోదగ్రుడాయే రాతక కాంగ్రెస్ ని తుదపొట్టించాలని భరతకీర్తి ప్రపంచాన అగ్రభగన నిలపాలని భరతకీర్తి ప్రపంచాన అగ్రభగన నిలపాలని వస్తున్నాడు 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 అదిగో మన బీజేపీ రథ సారథి నరేంద్ర మోడీ అదిగో పార్టీ అంటే రాజకీయం మాత్రమే కాదు సేవ ఈ దేశం బాగుంటేనే రాష్ట్రం రాష్ట్రం బాగుంటేనే జిల్లా జిల్లా బాగుంటేనే నియోజకవర్గం నియోజకవర్గం బాగుంటేనే మండలం మండలం బాగుంటేనే నా గ్రామం బాగుంటేనే నా ఇల్లు నా కుటుంబం బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దాంట్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఇలాంటి మహామహా నాయకులందరి యొక్క వాజ్పేయి గారు వాళ్ళ యొక్క జన్మదినాల సందర్భంగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా కూడా యావత్తు ప్రపంచము నెచ్చిన మహానేత శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మిగతా వాళ్ల మాదిరి మేము ఆర్భాటాలు చేయడం కాదు సేవా కార్యక్రమాలు చేయాలని వీలైనంత వరకు వారికి 70వ జన్మదినోత్సవం కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఒక 70 చెట్లని దాటడం అనేటువంటి కార్యక్రమం కానీ అనేక మందికి ఇతర సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ చేస్తోంది ఆ సేవా సప్తాహ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీలో నాయకుడి దగ్గర నుంచి సేవకుడి వరకు కూడా సాధారణ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అదే భారతీయ జనతా పార్టీ గొప్పతనం అందుకే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ దేశం కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ ఈ రోజు భారతదేశంలో ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ అనేటువంటిది యావత్తు ప్రపంచానికి తెలుసు అధికార పక్షమైన బీజేపీకి తెలుసు అటు ప్రతిపక్షాలకు కూడా తెలుసు కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షాలంతా కూడా రాజకీయం కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ
రాజకీయంతో పాటు సేవ చేస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే ఆంధ్ర ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నేరుగా చూడడం, ఇన్నాళ్ల పాటు రెండు ప్రాంతీయ పార్టీలకు ఇచ్చినా కూడా వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా స్వార్థపూరితంగా ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ లాభం కోసం వస్తున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం జరగాల్సినంత జరగలేదు అని ప్రజలు గుర్తిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మొదటగా గౌనవారిపల్లిలో ఆంజనేయ స్వామికి పూజ చేసి అక్కడ చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. దాదాపు 7 రోజులు జరిగే నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ప్రతి మండలంలో దాదాపు 70 నుంచి 100 చెట్లు నాటాలని నిర్ణయించుకున్నాం. అంటే 40 మండలాల్లో 4000 మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా జాగ్రత్తగా తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ముందరపోతున్నాం. అదేవిధంగా 7 రోజులకు సంబంధించి 7 రకాలైన సేవా కార్యక్రమాలతో కని విని ఎరుగిన విధంగా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలంతా కూడా సేవా కార్యక్రమాలను ముందరికి తీసుకుని పోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జరగబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడానికి సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు బీజేపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా వారోత్సవాలు అంటే ఈ వారం రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ అంటే ప్రతి గ్రామంలో ప్రతి బూత్ స్థాయిలో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలి. ఆయన భారతదేశానికి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చిన ప్రధాని. మరి ఆయనకు మన కృతజ్ఞతగా ఈ 70వ జన్మదినాన్ని వారం రోజుల పాటు జరపాలని చేస్తున్నాం కార్యక్రమాలు. అందులో భాగంగా గౌనవారిపల్లిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మళ్ళీ గోరంట్ల, నెక్స్ట్ సోమందపల్లి, పెనుగొండ, రుద్దం పరిగితో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్షరమే ఆయుధంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధంగా, నిజాని నిక్కచ్చిగా, వాస్తవాల వెలుగులో నిజాయితీగా, అనునిత్యం మీ వెంట గొంతు మీది గలం మాదిగా మీ ముందుకు అతి త్వరలో ఈనాటి వార్తా న్యూస్ ఛానల్ రాబోతోంది. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వార్తా న్యూస్ వీక్షకులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలకు మీ ఈనాటి వార్త యాజమాన్యం.